ಪಾಪದ ಮುಕ್ಕಿಲವಾಡ ನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ మీడియా. ఈరోజు తిరుమలకు కాలినడకన వెళ్తున్నామండి. ఇప్పుడు అలిపిరి దగ్గర ఉన్నాం. దీనికి లెఫ్ట్ సైడ్లో లగేజ్ కౌంటర్ ఉంటుందండి, అక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు. బ్యాగ్స్కి ఖచ్చితంగా లాక్ వేస్తేనే వాళ్ళు తీసుకుంటారు. మనం లగేజ్ ఇచ్చాక ఒక స్లిప్ కూడా మనకి ఇస్తారు. మరలా మనం పైకి వెళ్ళాక పక్కన కౌంటర్లో ఈ స్లిప్ని చూపిస్తే మనం పెట్టిన లగేజ్ అంతా మనకి ఇచ్చేస్తారు. ఆ కౌంటర్ దగ్గర నుంచి నడిచి వెళ్ళడానికి స్టార్టింగ్ మెట్టు ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నాము. బా, ఎంత బాగుందో కదండి. అసలు తిరుమలలో అడుగు పెట్టగానే చాలా చాలా మనశ్శాంతిగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. అక్కడికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ అదే మొదటి మనం స్టార్ట్ చేసేది ఇక్కడి నుంచేనండి. మొదటి స్టెప్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మనం వెళ్ళే ముందు స్వామిని తలుచుకొని మనం ఒక టెంకాయ కొట్టుకుంటాం కదండి, అట్లాగా నేనైతే ముందుగానే పసుపు, కుంకుమ, కర్పూరం, కడ్డీలు ఇంకా అగ్గిపెట్టి కావాల్సినవన్నీ కూడా నేను ఆల్రెడీ బాక్సుల్లో పెట్టేసుకున్నాను. అంటే కొన్ని దగ్గరలో స్వామివార్లు అందరూ ఉంటారు కదా, అక్కడంతా వేసి దండం పెట్టుకుందామని చెప్పేసి నేను ముందుగానే కవర్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ నేను టెంకాయ కొట్టుకునేసి ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యాము. తిరుమల బాగా రద్దీగా ఉందండి, చూస్తున్నారు కదా. ఇక్కడ స్టార్టింగే గబగబా టెంకాయ కొట్టుకొని అందరూ నడక మార్గంలో బయలుదేరుతూ ఉన్నారు. మేము కూడా ఇంకా బయలుదేరామండి. మా వదిన వాళ్ళు, పిల్లలు అందరం చాలామంది బయలుదేరాము. మా అత్తమ్మ, మామయ్య వాళ్ళు బస్సులో వస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఇది స్టార్టింగ్లో నుండి కొంచెం మెట్లు ఎక్కాక ఇది స్వామివారు వస్తారు. ఇక్కడ ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదండి, వాటర్ బాటిల్స్, స్నాక్స్ పిల్లలకి కావాల్సిన వారికి పెట్టుకున్నాము. ఇంకా లగేజ్ అంతా కౌంటర్లో వదిలేసాం కదండి. మా హస్బెండ్ చూపిస్తున్నారు ఇక్కడ, ఫోటోలు తీయకూడదు అని రాసింది, తీవాకండి అని. కానీ జస్ట్ మీ అందరూ చూపిద్దామని ఒక జస్ట్ అట్లా వీడియో తీసాము. ఇంకా గుళ్ళో దండం పెట్టుకున్నాక ఇంకా మళ్ళీ ఇంకా స్టార్ట్ అయ్యామండి. అక్కడ డౌన్లోనే వస్తుంది. పిల్లలందరం కూడా సరదాగా, పిల్లలైతే మాకన్నా ఫాస్ట్గా ముందు వెళ్ళిపోతున్నారు. అత్త పద వెళ్దాం త్వరగా త్వరగా పరిగి అంటున్నారండి. ఇది రాజగోపురం అండి, అక్కడ రాసింది కూడా రాజగోపురం అంటారు. ఇంకా స్టార్ట్ అయ్యాయండి మెట్లు నేరుగా. చాలామంది అయితే కర్పూరం పెట్టుకుంటూ వస్తున్నారు స్వామి దగ్గర. పసుపు కుంకుమ పూయడం అంతా కూడా వాళ్ళు చాలా గ్రేట్ అండి, స్వామివారి అవతారం. ఇక్కడ మన టికెట్స్ అనేది చూపించాలండి. టికెట్స్ చూపిస్తే వాళ్ళు అక్కడ వాళ్ళు మనం బుక్ చేసుంటాం కదా, అవి ఓకే అయ్యాక మళ్ళీ మనకి ఇస్తారు. ఇంకక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. పాప అసలు ఎలాగా పాపతో వెళ్ళాలి, చిన్న పాప కదా చాలా ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాము. అసలు ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. ఆమె మాకన్నా ముందు తీసుకెళ్తుంది, మమ్మల్ని లాక్కెళ్ళిపోతుంది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా మీరు, అందరైతే అయ్యో చిన్న పాప ఎందుకు నడిపిస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఆమె అసలు మేము ఎత్తుకుంటే కూడా ఆహా దిగుతా అమ్మా అంటుంది. ఇంకొక అవతారం అండి. మెట్ల మీద పసుపు కుంకుమ అంతా కూడా పాప పెట్టుకుంటూ ఉంది,
ఆమె పెట్టుకొని మాకు పెడుతుంది. స్నాక్స్ తెచ్చాం కదా పాపకి, అక్కడ ఇడ్లీ తీసుకున్నామండి, అక్కడే ఉండింది, అక్కడ ఇడ్లీ తీసుకొని పాపకు పెడుతున్నాము. ఆ బ్యాగ్ తీసుకొని వచ్చాడు వాళ్ళ డాడీ. కానీ కాసేపు ఉంటుంది, కాసేపు అంటే పిల్లలు కదా అందరిలాగే నడవాలి ఆడుకోవాలి అనుకుంటుంది. ఇంకా పిల్లలందరం మధ్య మధ్యలో స్నాక్స్ తీసుకోవడం, అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాము. యాక్చువల్గా మేము ఇది 3 డేస్ ప్లాన్ అండి, 3 డేస్ తిరుమలలో ఉండాలి అనుకునేసి వెళ్ళాము అందరం కూడా. 2000 మెట్లకు వచ్చామండి అప్పుడే. అప్పుడే అంటే వీడియో తీయడం కుదరలేదు, ఇంకా పిల్లలందరం నడవడం సరిపోయింది ఇంకా తెలుస్తుందా, అందుకని కొంచెం లేదంటే చాలా వీడియోస్ ఉన్నాయి మిస్ అయ్యాయి, చాలా కొన్ని వీడియోస్ మిస్ అయిపోయాయండి. ఇంకా అయిపోయింది, నా పని అయితే అయిపోయింది. అసలు కాల్ రావట్లేదు. ఇది చుక్కల పర్వతం అండి, చుక్కల పర్వతం దగ్గరికి వచ్చాము. కాసేపు కూర్చున్నాము ఫస్ట్ అక్కడ, ఎందుకంటే అందరూ అలసిపోయారు కదా పిల్లరం, అక్కడ కూర్చునేసి ఇంకా మళ్ళీ బయలుదేరేసాము. ఈ పైన అంతా గోపురం మీద అంతా చాలా పావురాలు అవన్నీ ఉన్నాయండి, చాలా బాగుంది. వీళ్ళు ముందే వచ్చేసి మాకోసం వెయిట్ చేస్తున్నారు, మేము నిదానంగా వస్తూ ఉన్నాము. ఇక్కడంతా నడకదారిన వచ్చేవాళ్ళకి ఫొటోస్ అవి వెంటనే మనకి ఇచ్చేస్తారు కదా, అక్కడ అలా ఫొటోస్ అంతా ఉన్నాయి. ఇక్కడ ఎదురెదురుగా 2 టెంపుల్స్ కూడా ఉన్నాయండి. అక్కడ అంతా అయిపోయాక ఇంకా మళ్ళీ బయలుదేరేసాము. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ వదిన వాళ్ళు ఏం చేశారంటే అక్కడ లోపల ఇట్లా వెళ్ళాలని చెప్పేసి దిగారు. నాకైతే భయం వేసింది అక్కడ ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి, ఆయన మరి ఊడలు పట్టుకొని ఊగుతూ ఉన్నారు. చూడండి అసలు ఎలా ఊగుతున్నారంటే, ఇంకా భయం వేసింది. వదినైతే పైకి ఎక్కేసింది, ఇంకా తర్వాత రమ్మంటే వచ్చేసారు, ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాము. మా పాప చూడండి ఎలా వెళ్ళిపోతుందో, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, చెయ్యి వదిలేసి వెళ్ళిపోయి ఆ బొట్లన్నీ తెచ్చుకొని పెట్టేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే కర్పూరం వెలిగిస్తున్నారు కదా పాప ఎక్కడ పట్టుకుంటుందో అని చెప్పేసి, ఇంకా మేము ఆమెను అసలు వదలలేదు. అందరూ వాళ్ళ డాడీ కాసేపు ఎత్తుకున్నాడు, ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు వదిన వాళ్ళు అందరూ ఎత్తుకున్నారు, చాలా కాసేపు ఎత్తుకున్నారండి. అసలు ఆ పాపను తీసుకెళ్ళినట్టే అనిపించలేదు. ముగ్గురు బావలు ఉడుచున్నారు తిరుమలకి, ఇంకా వాళ్ళ బావ వాళ్ళే ఎత్తుకో ఉన్నారండి. ఇవి అడవి దుప్పలు అంటండి, కొమ్ములు అయితే చాలా పొడుగున్నాయి, అసలు అది పొడుస్తుంది అన్నారు, చాలా భయం వేసింది, పొడుగ్గా ఉంది. దీనికైతే కొమ్ములు లేవండి, పెడుతుంటే వచ్చి తినింది. అసలు మా పాపకు అస్సలు భయం లేదు, అస్సలు భయపడుతుందా, మాకైనా భయం వేస్తుంది కానీ పిలిచి పెడుతుంది ఇవ్వండి అని చెప్పేసి ఆనందంగా అసలు బలి హ్యాపీగా ఉందిలేండి చెప్పాలంటే. అందరం పెట్టామండి పిల్లలు అందరూ సరదాగా, దానికి బాయ్ చెప్తుంది. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరేసాము. కాసేపు ఏమో ఆ బ్యాగ్లో కూర్చుంటుంది అట్లాగా, కాసేపు వద్దు దిగుతానంటుంది, కాసేపు ఏమో ఎత్తుకోమంటుంది, అలా అలా గడిచిపోయిందండి పాపతోటి. కానీ ఒక్క విషయం, అందరూ 3 అవర్స్ 4 అవర్స్ అంటారు కదండి,
మేమైతే మీరు నంబరు కానీ మార్నింగ్ 9 to 9:30 స్టార్ట్ అయ్యామండి, ఈవినింగ్ 5 అయిందండి మేము పైకి వెళ్ళేసరికి. స్వామివారు కల్కి అవతారం ఆంజనేయ స్వామి టెంపుల్ దాకా వచ్చేసాము. ఇక్కడ స్వామికి దండం పెట్టుకునేసి పాప కూడా నమస్కారం చేస్తుంది. ఇప్పుడు దండం పెట్టుకునేసి ఇంకా మళ్ళీ దిగేసాం. దీనికి ఆపోజిట్లో ఒక చిన్న చెట్టు ఉందండి, ఆ చెట్టు దగ్గర అయితే కొండ ఉడుతుంది ఉందండి. చాలా బాగుంది, అంటే మనం పిలిస్తే ఏమైనా పెడుతుంటే వచ్చేస్తుంది. అంటే మామూలుగా మనం చిన్న చిన్న ఉడతలు చూస్తుంటాం కదా మన ఇళ్ళ దగ్గర, ఇది అలా కాదు, కొండ ఉడతంట. బాగుంది. అక్కడ షాప్ ఉంది పక్కనే, ఆ షాప్ వాళ్ళకి బాగా అలవాటు అంటండి. దాన్ని ఇట్లా చప్పట్లు కొట్టిరా తిందురా అంటే వచ్చేస్తుంది వాళ్ళు, అంటే బాగా అలవాటు అయిపోయినట్టుంది వాళ్ళకి. ఇంకా అక్కడ కూడా చూసుకున్నాక ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాం నడవడం. పిల్లలు హుషారుగానే ఉన్నారు కానీ మేమే కొంచెం నడవలేకపోతున్నాం. ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా సూపర్గా ఉందండి. పైన అంత చెట్లు, లొకేషన్ అంతా చాలా బాగుంది. ఇది అంతా కూడా నడక మార్గంలోనే. ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము. వచ్చేసిందండి. ఇక్కడికి వస్తే ఒక అంటే త్వరగా వచ్చేసాము అనిపించేస్తుంది. చాలా బాగుంటుంది కదా, ఇక్కడ సైడ్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాము. వెహికల్స్ వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు, చాలా బాగుంది. అక్కడ కూడా పాప నడవాలి, వెళ్దాం అంటుంది. వాళ్ళ డాడీ ముందే వెళ్ళిపోయాడు కదా, అందుకని ఇంకా ఇంత ఫాస్ట్గా వెళ్తుంది. అయితే చాలా వరకు నడిచిందండి పాప కూడా, నాకు అదే ఆశ్చర్యం వేసింది. అంటే చిన్నపిల్లలు నడవలేరు కదా, మెట్లు ఎక్కాలి నడవాలి అని చెప్పేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంది. కొన్ని జాగ్రత్తగా ఉండాలి కదండి, వెహికల్స్ వస్తున్నాయి పక్కన. సేపు నిద్రపోయింది ఇందాక, మన అత్త పైన పనుకొని నిద్రపోయింది, ఇప్పుడే లేచింది. స్వామివారి కొండ చాలా బాగుందండి. అసలు ఇంత లోయ అక్కడ ఏడుగురు అత్తవార్ల దేవాలయం ఉంది. అక్కడికి వెళ్ళేసి అంటే మళ్ళీ రిటర్న్లో మనం బస్సులో వచ్చేస్తాం కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి అమ్మని దర్శించుకొని పసుపు కుంకుమ వేసేసి అమ్మవారికి హారతి ఇచ్చేసి దండం పెట్టుకొని మళ్ళీ ఇంకా వచ్చేసామండి అక్కడి నుంచి. దేవాలయం లోపల ఇద్దరు ఇలా ఉంటారండి అమ్మవార్లు, మీరు కూడా దర్శించుకోండి. అక్కడ స్వామివారికి అమ్మవారికి దండం పెట్టేసుకొని అక్కడ కుంకుమ అంతా తీసుకున్నామండి. అమ్మవారి కుంకుమ ఆ గుడి పైనుంచి కూడా వాటర్ అలా పడుతూ ఉన్నాయి, లోపల కూడా వాటర్ పడుతూ ఉందండి. అమ్మ దగ్గర చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసామండి, మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసాం నడవడము. అక్కడ వ్యూ అండి ఇలా ఉంది, చాలా చాలా సూపర్గా ఉంది కదా.
అదిగదిగో మోకాల్ పర్వతం వచ్చేసిందండి. పిల్లలందరూ ఎక్కడ మోకాల్ పర్వతం, మోకాల్ మీద నడవాలా అని అడుగుతూ ఉన్నారు. మోకాళ్ళ మీదే ఎక్కడానికి ట్రై చేశామండి, కానీ నా వల్ల అస్సలు కాలేదు. 3 మాత్రమే ఎక్కగలిగాను. మా హస్బెండ్ 5 మెట్లు ఎక్కారండి. మా వదినైతే అన్నీ ఎక్కేసింది. అక్కడ దారిలో స్వామి దర్శనం కూడా అయిందండి. చూస్తున్నారు కదా, అలా వచ్చి ఒక సన్న హోల్ ఉంటే దాంట్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ బయటకు వచ్చి తల పెట్టి చూసింది. పక్కనే టెంపుల్ ఉందండి, ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది. రాములు వారు ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరేసాము. వచ్చేసామండి, 3500 మెట్లు ఎక్కేసాము. ఇప్పటికే టైం 5 దాటిందండి. ఇక్కడ అందరం వచ్చేసి దండం పెట్టుకొని టెంకాయ కొట్టేసి అక్కడి నుంచి ఇంకా కాసేపు కూర్చున్నామండి పక్కనే. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక రైట్ సైడ్లో లగేజ్ కౌంటర్ ఉంది. మనం చెప్పాను కదా, ఆ స్లిప్ ఇచ్చేసి మన లగేజ్ తీసేసుకున్నాము. ఫైనల్గా గ్రూప్ పిక్ అండి ఇది. ఇది 2వ రోజు అండి. 2వ రోజు ఉదయాన్నే ఇంకా అందరం పిల్లలం అందరం టీ కాఫీలు పిల్లలకి పాలు తాగిపించుకుందాం అని చెప్పేసి అందరం ఇంకా కిందకు వచ్చేసాము. కిందకు వచ్చాక ఇంకా పిల్లలందరం కూడా, పాప కూడా వాకింగ్ చేస్తుందండి. చాలా చలిగా ఉందండి. చలే ఉండదులే, అసలు చాలా ఉబ్బగా ఉంది కదా అలా అనుకున్నాము. అసలు అంటే యాక్చువల్గా 2 రూమ్స్ తీసుకున్నాం అందరికీ, అయినా కానీ మేము ఒక రూమ్లోనే అడ్జస్ట్ అయిపోయాము. అసలు అంత చాలా చలిగా ఉంది, సరిపోయింది. అంటే పిల్లలందరూ ఉన్నారు కదా, కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ, అలా లేకుండా అందరం ఒకటేగా ఉన్నాము ఒకే దగ్గరగా. ఆ మార్నింగ్ ఫోటోస్ అండి ఇవన్నీ. తర్వాత రెడీ అయ్యి పక్కనే పార్క్ ఉంటాయి కదండి, చాలా పార్కులు ఉన్నాయి కదా, పక్కనే పార్కు వెళ్ళాము. మేమందరం ఒకే సారీ తీసుకున్నాము మా ఫోటో. అత్తమ్మ మామయ్య వాళ్ళు బస్సులో వచ్చేసారండి దర్శనానికి. ఉదయాన్నే వచ్చారు అత్తమ్మ వాళ్ళు. అందరం గ్రూప్ ఫోటో తీసుకుందామని అందరూ అక్కడక్కడ ఉన్నాము, అందరిని తీసుకొని వస్తూ ఉన్నాము. ఒక ఫోటో తీసుకుందామని, అక్కడ ఎవ్వరు లేరు ఫోటో తీయడానికి, సరే అందరు రావాలి కదా అని చెప్పి ట్రై చేసాము. ఇంకా మా చిన్ను మిస్ అయ్యింది, తను చాలా లాంగ్లో ఉంది. సరే మళ్ళీ ఇంకో గ్రూప్ ఫోటో తీసుకుందాంలే అని కామ్ అయిపోయాము. ఇంకా ఆఫ్టర్నూన్ దర్శనానికి రెడీ అయిపోయాము. అందరం రెడీ అయ్యి రూమ్లో నుంచి బయటకు వచ్చేసాము. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరాలి. మేము 300 టికెట్స్ బుక్ చేసుకున్నామండి. అక్కడ వరకు వచ్చి అక్కడ మొబైల్స్, అక్కడ దగ్గరలో మొబైల్స్ పెట్టేసుకొని అన్నీ మొబైల్స్ అన్నీ రూమ్లోనే పెట్టేశాము.
కానీ ఫొటోస్కి వాటికి ఉపయోగపడుతుందని. ఒక్కరు మాత్రం మా హస్బెండ్ ఫోన్ ఒక్కటే తీసుకొచ్చాడు. తన ఫోన్ అక్కడ దగ్గరలో లాకర్లో పెట్టేసుకొని నెక్స్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము. ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకొనేసి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనానికి వెళ్ళిపోయాము. అక్కడ కోనేరు అక్కడంతా అన్నీ చూసుకుని వెళ్తున్నాము. చాలా అందంగా ఉంది కదండి. అసలు తిరుమలలో అడుగు పెట్టినప్పటి నుంచి అసలు ఎక్కడ లేని మనశ్శాంతి, ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది. ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇక్కడ కడ్డీలు అమ్ముతున్నారండి, చాలా బాగున్నాయి అన్నారు అందరూ. నేను ఇదే ఫస్ట్ టైం తీసుకో అంటే ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు. ఫస్ట్ లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి లడ్లు తీసుకొని ఇక్కడ కడ్డీల దగ్గరికి వచ్చాము. అక్కడ పక్కన చెప్పారు ఎల్లో గ్రీను ఆరెంజ్ ఉంది అని చెప్పేసి. అన్నీ తలా ఒకటి తీసుకున్నాం, అందరికీ తలా ఒక్కొక్కటి అని చెప్పేసి అందరికీ తీసుకున్నాము. కాళ్ళు నొప్పులండి, అసలు నడవలేకపోతున్నాను. మా అల్లుడు గుండు కొట్టించుకున్నాడు. ఇంకా కడ్డీలు తీసుకొని వస్తున్నామండి. అగరబత్తులు చాలా బాగా స్మెల్ వస్తున్నాయి, బాగున్నాయి అన్నారు. మీరు వెళ్తే తీసుకోండి, బాగున్నాయి. ఇంకా అందరు మా కోసం వెయిటింగ్, ఇంకా వస్తే బయలుదేరడానికి. ఇక్కడ ఇందాక మేము మార్నింగ్ మేమందరం కామన్గా వేసుకున్నాం కదా శారీసు, సేమ్ శారీసు. ఇప్పుడు పిల్లలందరూ కలిసి పావడ జాకెట్ లాగా ఒకటే వేసుకున్నారండి. కోడ్ బాగుంది వాళ్ళకి. స్టిచ్చింగ్ అంతా మా వదిన చేసింది. స్వామివారి ఊరేగింపు జరుగుతుందండి. అక్కడ గ్రూప్ ఫోటో అండి. చెప్పాను కదా నలుగురు సేమ్ అలాగే వేసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి అక్కడ ఇంకొక అక్కడ వాళ్ళు తీస్తారు కదండి, అక్కడ కూడా గ్రూప్ ఫోటో తీయించుకున్నాము. ఆ కాపీ కూడా ఇస్తా అన్నారు. ఈలోపు మేము ఇక్కడికి వచ్చాము స్వామికి టెంకాయ కొట్టుకొని వెళ్దాము అని చెప్పేసి. కర్పూరం వెలిగిస్తాం కదా మనం గజస్వామి దగ్గర. గోవింద గోవింద. అక్కడ అయిపోయాక ఇంకా భోజనానికి వెళ్ళామండి. ఇది ఎంత బాగా తిరుమల గురించి వేశారంటే ఆ రూట్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. అందరి ఇంట్లో కూడా తిరుమలలో ఎలా చెట్లు ఉంటాయో అందరి ఇళ్ళలో కూడా అలా చెట్లు పెంచుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ బోన్ చేసేసుకున్నామండి. అక్కడ బోన్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా పిల్లలు షాపింగ్ అన్నీ అని చెప్పేసి ఇంకా అన్నీ ఇంకా తెలుసు కదా, ఇంకా మనం పిల్లలతో వచ్చామంటే ఇంకా అన్నీ కొనాల్సిందే. ట్రాలీ అండి, చిన్న ట్రాలీ చాలా బాగుంది. మన ఇంట్లో ట్రాలీ లాగే ఉందండి, సేమ్ అంత బటన్స్ ఓపెన్ అవ్వడం. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాము షాపింగ్ అయిపోయాక. మా వదిన నడిచి వెళ్దాం దగ్గరే కదా, అలా నడుచుకుంటా వెళ్దాం హాయిగా ఉంటుంది, ఎప్పుడు రావడం పోవడమే కదా అని చెప్పి అన్నారు. ఇంకా అత్తమ్మ మామయ్య వాళ్ళు వెళ్ళిపోయారు, మేము ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నీ చూసుకుంటూ. ఇంకా ఈరోజు మూడో రోజు అండి, ఇంకా రెండు రోజులు అలా గడిచాయండి. ఈ మూడో రోజు వచ్చేసి ఉదయాన్నే ఇంకా నిన్నట్లాగేనండి, మార్నింగ్ ఉదయాన్నే ఇట్లా టీ కాఫీ అని చెప్పేసి బయటకు వచ్చేసాము. ఇంకా ఉదయాన్నే వచ్చి టీ కాఫీలన్నీ తాగేశాక పాపకి పాలు తాగిపించేసాను. నెక్స్ట్ ఇట్లాగ పక్కనే నిన్న ఒక పార్క్కి వెళ్ళాము, ఈరోజు ఇంకో పార్క్కి వచ్చామండి.
దీనికి ఆపోజిట్లోనే ఇంకొక పార్క్ ఉందండి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అక్కడ కూడా చాలా బాగుంది. చెట్లు ఇవంతా అయితే చాలా సూపర్గా ఉన్నాయి. యాక్చువల్గా లోపలికి రానివ్వట్లేదేమో అని చెప్పేసి లాక్ వేసి ఉన్నారు. కష్టపడి దూకాము. దూకిన వెంటనే లాక్ ఓపెన్ చేశారండి. అంటే నైట్ టైము అడవి పందులు వచ్చేసి ఆ పూలన్నీ పాడు చేస్తున్నాయని కష్టపడి దూకాము. ఇంకా సరదాగా అందరం ఇలా ఫొటోస్ తీసుకుంటున్నాము. అంటే మన మెమొరీస్ కదా బాగా గుర్తుండిపోతాయి. ఇట్లాగా ఇలా బాగా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అయితే మాత్రం మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే మాత్రం అలా వెళ్ళి ఇలా రాకుండా ఖచ్చితంగా కన్ఫామ్గా 2-3 డేస్ ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు మన టెన్షన్స్ అవి ఇవి ఎప్పుడు ఉండేటివే, కానీ మనం అక్కడికి వెళ్తాం కదా అండి, ఒక 2 డేస్ అంటే ఈరోజు దర్శనం చూసుకొని అలా మనం ఒకసారి ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా. పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఒక్క పువ్వు తాకడమే కానీ అసలు ఏమైనా కొయ్యడానికి కూడా ట్రై చేయలేదు. కొయ్యకూడదు అని చెప్పాడు వాళ్ళ డాడీ. ఇంకా అంతే, జస్ట్ అట్లా తాకనే వదిలేస్తుంది, తాకి వదిలేస్తుంది. అక్కడ ఆ లొకేషన్లో ఒక వీడియో కూడా తీసుకున్నామండి. పాపకి ఒక సాంగ్ కూడా, వాళ్ళ డాడీ నాకు పాపకి ఒక సాంగ్ కూడా వీడియోస్ అందరం వీడియోస్ తీసుకున్నాము. చాలా చాలా సరదాగా ఉండింది. పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. మీకు చెప్పాను కదండి గ్రూప్ ఫోటో లాస్ట్లో తీసుకుందామని. మా మేమేమో తిరుగుతూ ఉన్నాము, మా అత్తమ్మ మామయ్య అలసిపోయారు, కూర్చున్నారు. ఇంకా సరే గ్రూప్ ఫోటోకి అందరం వస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ మిస్ అయ్యారు, తీసుకొని వస్తాను. ఫైనల్గా మా గ్రూప్ ఫోటో ఇదండి. ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళేసి రెడీ అయ్యేసి మళ్ళీ బయటకు వచ్చేసాము. నేను పార్క్ చెప్పాను కదా, అక్కడే బస్సులు వస్తున్నాయండి. అక్కడి నుంచి ఇంకా పిల్లలు ఏమంటే మ్యూజియంకి వెళ్దామన్నారు. మనం మామూలుగా కపిల్ తీర్థం, పాపనాశనం ఇవన్నీ వెళ్తూ ఉంటాం ఎప్పుడు కామన్గా. పిల్లలు ఏమిటంటే ఇంకా అటొద్దు, ఈసారి మ్యూజియంకి వెళ్దామని అడిగారు. సరే అని మళ్ళీ ఇంకా మ్యూజియంకి బయలుదేరాము. మ్యూజియం దగ్గరికి వచ్చేసామండి. కానీ ఏంటంటే మ్యూజియం క్లోజ్ చేసేసున్నారు, మ్యూజియం తీయట్లేదని చెప్పారు. పాపం పిల్లలు బాగా డిసప్పాయింట్ అయ్యారు. బయట నుంచే జస్ట్ ఊరికే అలా వీడియో తీసాము. అత్తమ్మ మామయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా అంటే మేము ఈరోజు కూడా ఉందాం అనుకున్నాం మ్యూజియం కోసం, కానీ అక్కడ క్లోజ్ చేసింది. సరే ఇంకా పిల్లలు డిసప్పాయింట్ అయిపోయారు. సరే పక్కన ఊరికే అలా వెళ్తున్నాము, ఇంకా బస్ కోసం బస్ ఎక్కి వెళ్దామని చెప్పేసి పక్కనే ఇంకొక పార్క్ కనిపించిందండి. ఇంకా సరే అక్కడికి వెళ్దాము. ఆల్రెడీ మా వదిన వాళ్ళు అక్కడికి వెళ్ళే వాళ్ళంట, చాలా బాగుంటుందని చెప్పారు. సరే మా వదిన చెప్పింది కదా అని చెప్పి ఇంకా వెళ్తూ ఉన్నాము అక్కడికి. సరే కొంచెం ముందు అని చెప్పేసి ఇంకా బస్ ఎక్కాము. అందరం ముగ్గురు వదినలు, పిల్లలు అందరం ఉన్నామండి. అత్తమ్మ మావయ్య మాత్రం ఇంకా ఇంట్లో మా తాతయ్య ఉన్నారని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయారు.
ముందేనండి, జస్ట్ కొంచెం ముందుకెళ్ళాక పార్కు అనేది వచ్చింది. అదేనండి ఈ పార్కు, చాలా బాగుంది. అసలు ఎంత పెద్ద పార్క్ అంటే నేను చూడలేదు, చాలాసార్లు వెళ్ళాను కానీ ఇదే ఫస్ట్ టైం చూడడం ఇక్కడ. అంటే రూమ్స్ దగ్గర అక్కడ అట్లా అక్కడ చూసే వాళ్ళం కానీ ఇక్కడ దాకా వచ్చి ఈ పార్క్ చూడలేదు. ఇంకా పార్క్లో ఆఫ్టర్నూన్ అయిపోయింది, అక్కడ నుంచి బోన్ చేసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. జింకలండి, జింకలు ఈ ఫ్రూట్స్ అవి తింటున్నాయి. అవి అంటే ఒక్కటే తినలేదు కదా, పగలు కొట్టి ఇట్లా పెడుతుంటే చాలా తిన్నాయి. చాలా అద్భుతంగా ఉంది, చాలా 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 బాగా జరిగిందండి మా తిరుమల ట్రిప్. మా తిరుమల ట్రిప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి. ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ సుప్రజ అభిలాష్.